నమస్కారం. ఎలాంటి న్యూస్ ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈనాటి అలాంటి న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగ శిక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోనరూపేట ఎస్ఐ శ్రీరామ్ ప్రదీప్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సూచించారు. సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మనకు కోనరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా పోలీస్ లైబ్రరీ ఒకటి ఉన్నది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దీనిలో అన్ని రకాల బుక్స్ కూడా మేము మా డిపార్ట్మెంట్ నుంచి అవైలబుల్ బుక్స్ పెట్టినాము. ఈ బుక్స్ అందరూ ఉపయోగించుకొని ఈ లైబ్రరీని ఉపయోగించుకొని అందరూ చదువుకొని మంచిగా ప్రిపేర్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ అన్ని రకాల బుక్స్ కూడా మేము పెట్టించినాం. కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 1 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ ఈ మేము ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ బుక్స్ అన్ని రకాల న్యూ అడిషన్స్ మంచి మంచి అడిషన్స్ చెప్పడం జరిగింది. కానీ కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 క్యాండిడేట్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ అందరికీ కూడా అన్ని రకాలుగా బుక్స్ కూడా మేము తెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వస్తే ఇంకా వేరే బుక్స్ కూడా. భీమలవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పరదిన సందర్భంగా శుభనామ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాలు జరగాలని అందరికీ తన సంపూర్ణ ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించడం జరిగింది. ఈ శుభప్రతనామ సంవత్సరం అంతా మంచి జరగాలి. ప్రజలందరూ కూడా ప్రజలందరూ సుఖశంతులతో ఆయుర్వేదంతో అశ్వశ్వలతో ముందుకు సాగాలని. ఈరోజు ఈ ఉగాది పరిధిన సందర్భంగా తీపి చేదు ఒగరు పులుపు కారం అన్నీ కలగలిపినటువంటి తీర్థంలాగా తీసుకోవడం అంటే అన్నింటిని కూడా మరి ఈ జీవితంలో మనందరం కూడా సమానంగా పంచుకొని అందరం కూడా ధైర్యంగా ముందుకు సాగే విధంగా ఈ ఉగాది పర్వదినాన్ని తెలుగు సంవత్సర నామంగా మనం జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఇందులో భాగంగా భారతీయ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని, ఈ శుభ్రతనామ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని సందర్భంగా భారతీయ పరమేశ్వరుని
ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పరదిన సందర్భంగా శుభకృతనామ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామం చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన తల్లి జ్ఞాపకార్థం గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పూసా వెంకట నర్సయ్య స్ట్రీట్ ఐడ్ టీచర్ వాళ్ళ ఉగాది సందర్భంగా వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద పూసా రామక్క నర్సయ్య వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద నీలజిపల్లె సిబ్బందికి గ్రామ సిబ్బందికి ఆర్థిక సహాయంగా మనిషికి ఒక బియ్యం బస్తా ఉప్పు పప్పు ఒక 15 రోజులు 20 రోజుల మందం సరిపడే అంత ఇచ్చినారు. వారికి శుభాకాంక్షలు. బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో కూసా నా వెంకట నర్సయ్య రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద కూసా రామక్క నర్సయ్య గారి పేర్ల మీద ఉగాది సందర్భంగా వారి ఆత్మకు శాంతి జరగాలని గ్రామ పంచాయతీలో ఉన్న ఆరుగురు సిబ్బందికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం మరియు 15 రోజులకు సరిపడా వంట సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది. వారికి మా ఎల్లవేళల మేమందరం గ్రామ పంచాయతీ మా గ్రామం నుంచి వెళ్ళి వెంకటనరసయ్య సార్ గారికి మేము కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉండాలని పండగ సందర్భంగా ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉండి ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారికి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, ఎవరి ప్రోద్బలం లేదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే నేను గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తా అని చెప్పడంతో నేను కూడా చెప్పినాను, బాపు మంచి మంచి ఆలోచన వచ్చింది మీకు కూడా, వాళ్ళందరికీ మనం సహాయపడ్డాలం అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వసంత నవరాత్రి ఉత్సవాలను శనివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. రానున్న శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు స్థానిక సంగీత నిలయంలో కలిసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి ఉగాది పచ్చడి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆమె వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు కౌన్సిలర్లు ఉన్నారు. తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ శుభకృత నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలే కలగాలని కోరుకుంటూ హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలతో పాటు రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో శ్రీ శుభకృతనామ ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రధాన జ్యోతిష్యులతో పాటు ప్రధాన పండితుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో జరిగే అనేక పరిణామాలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీ శుభకృతనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పచ్చంగా శ్రవణంతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది శుభాకాంక్షలు. పండుగలకు అంటే మన పండుగలకు ఇళ్లకు పరిమితం అవుతా ఉంది, విదేశీ పండుగలు వీధులకు పరిమితం అవుతా ఉంది. ఇలా కొద్దిగా చూసినట్టయితే సంస్కృతి ఏడ వస్తుందో ఏడ నాశనం అవుతుందో అర్థమవుతుంది. మరి దానికి ప్రత్యేకంగా తల్లిదండ్రులే కారణం. చిన్నపిల్లలకు ఏ రకమైన దేశ సంస్కృతి పట్ల దేశ సాంప్రదాయాల పట్ల నేర్పించారో దాంట్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంది. ఇది ఒక రకమైన మనకు కూడా ఈ సంస్కృతికి మనం నష్టం చేసిన వాళ్ళం కావాలని ఆలోచిస్తున్నాం. మరి ఆ రకంగా కాకుండా మనకు సంబంధించిన సాంప్రదాయ పండుగలు ఏవైతే పండుగ విధంగా జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఉగాది మరి యుగానికి ఆది అంటే అసలు మానవ జన్మ యుగం ఆరంభమైందని మనం చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అందిస్తూ ఉన్నాం. పంచాంగ శ్రవణం దాంట్లో కూడా ఈరోజు చాలామంది పాల్గొన్నారు. కనుక పండుగ కూడా ప్రత్యేకంగా నిర్వహించలేదు. మరొకసారి ఈ జిల్లా ప్రజలకు ప్రత్యేక మహిళలకు యువకులకు రైతులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుస్తాం. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.